ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అలాగే పాలన వికేంద్రీకరణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం ఏదైతే ఉందో దానికి అడుగడుగున ఏదో ఒక రూపంలో ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి గవర్నర్ ఆమోదం లభించినా సరే ఫైనల్గా కోర్టులో ఎదురైన చిక్కులతో మూడు రాజధానుల ఏర్పాటు అనేది ఇంకా పరిపూర్ణం కాలేదు సో ఇటువంటి నేపథ్యంలో మద్దతు తెలిపే వాళ్ళు ఉన్నారు మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి అదే టైంలో వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు విభిన్న రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అయితే ఫస్ట్ టైం మాత్రం ఒక ప్రభుత్వ ఉద్యోగి తన పదవిని వదులుకొని మద్దతు తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మంగళగిరికి చెందిన ఒక కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతూ ఆయన నిర్ణయానికి మద్దతు పలుకుతూ ఇంకా పదేళ్ళ సర్వీస్ ఉన్నా సరే ఆయన తన ఉద్యోగాన్ని వదులుకున్నారు అయితే తాజాగా దీనికి సంబంధించి ప్రస్తుతం ఆయన రాజధానులకు ఈ మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తూ మద్దతు తెలుపుతూ రాజీనామా చేసిన తొలి ప్రభుత్వ ఉద్యోగి ఆయన అలాగే చెప్పుకోవాలి ఒక రకంగా బసవరావు ఆయన పేరు మంగళగిరి మండలం కొరగల్లుకు చెందిన బసవరావు అయితే ప్రస్తుతం ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు అయితే అమరావతి పేరుతో అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు భూములు బలవంతంగా లాక్కున్నారు అనేది బసవరావు చేసిన ప్రధానమైన ఆరోపణ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నాను అంటూ అందుకే ఏపీలో అభివృద్ధి పాలన వికేంద్రీకరణ మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేస్తున్నారంటే ప్రెస్ మీట్ మరీ పెట్టి మరి చెప్పారు ఇంకా పదేళ్ళ సర్వీస్ ఉన్నా సరే ఉద్యోగాన్ని ముందుగానే వదులుకుంటున్నాను అనేది అంటే మూడు రాజధానుల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి భావిస్తున్నామంటే అది కూడా మంగళగిరి ప్రాంతానికి చెందిన వ్యక్తి సో ఇది నిజంగా ఇప్పుడు వైరల్ అవుతుంది ఎందుకంటే గుంటూరు జిల్లాలో తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పుకుంటున్నారు ప్రధానంగా అమరావతి ప్రాంతం పోయిన మంగళగిరి ప్రాంతంలో అక్కడ ఎమ్మెల్యేలు కూడా బయటికి రానివ్వట్లేదు ఆర్కే గారిని సమాధానం చెప్పుకోలేకపోతున్నాను సో అటువంటి టైంలో మరి ఒక కానిస్టేబుల్ రాజీనామా చేయడం తన పదవిని వదులుకోవడం అంటే నిజంగా పెద్ద సాహసమే అది కూడా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అనే నమ్మకంతో మరి ఆయన రాజీనామా వృధాగా పోకూడదు అని కోరుకుందాం ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్